బిగ్ బాస్ హౌస్లో నుంచి పదవారం అశురెడ్డి ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇక అశురెడ్డి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు తను అటెండ్ అయింది. అయితే బిండు తను ఓపెన్గానే స్ట్రాటజీలు చెప్తుందని, తను ఓపెన్ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి తను అక్కడ ఉందని, జనాలు తన స్ట్రాటజీలు నచ్చి ఓట్లు వేస్తున్నారని స్ట్రాంగ్గానే తన పాయింట్ని చెప్తుందని అశో ఫీల్ అవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది మీడియా ప్రతినిధులతో తను కొన్ని విషయాలను పంచుకుంది. తను ఎలిమినేట్ అవ్వడానికి ఒక రకంగా అఖిల్ కూడా కారణమేనని, అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్కు సంబంధించి ఆర్యానను సేవ్ చేసి తనను ఎలిమినేట్ చేయడం తనకు నచ్చిన విషయమని, అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా తనకు ఫ్రెండ్సేనని, కానీ కొంతమందితోనే మాత్రమే కంఫర్ట్ జోన్ ఏర్పడుతుందని, అలాంటి ఒక కంఫర్ట్ జోన్ అఖిల్ అలాగే అజయ్ ఇంకా శ్రవంతి వీళ్ళతో ఏర్పడిందని, ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ కూడా తనకు చాలా విషయాల్లో సపోర్ట్ చేశారని, ఇక ఆఖరిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్కు సంబంధించి అఖిల్ తనకు హెల్ప్ చేయకపోవడం చాలా బాధగా అనిపించిందని, అయితే తన వంతు ప్రయత్నం తను చేసినప్పటికీ ఆ రకంగా సపోర్ట్ దొరకలేదని నేను చాలా బాధపడ్డాను అంటూ, అయితే ఎంతో కొంత ఇండైరెక్ట్గా తను కూడా ఎలిమినేట్ అవ్వడానికి అఖిలే కారణమని, అయితే ఇక ఇప్పుడు ఎవరిని మీరు సపోర్ట్ చేస్తారంటే తను బిగ్ బాస్ హౌస్ నుంచి అకారణంగా ఎలిమినేట్ అయినందుకు కోలుకోవడానికి 1 వీక్ పడుతుందని, ఇప్పుడైతే తను ఎవరికీ సపోర్ట్ చేయనని, ఎందుకంటే తను సపోర్ట్ చేయడం వల్ల చాలా రకాలుగా ఓటింగ్ పరిస్థితులు అనేవి మారిపోతాయని, అందుకనే నేను అసలు ఎవరికీ సపోర్ట్ చేయనని ఓ న్యూట్రల్గానే ఉంటున్నాను అంటూ మాట్లాడడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.